ఆర్యవైశ్యులకి సముచిత స్థానం కేటాయించాలని ఆనాటి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆర్యవైశ్య కార్పొరేషన్ కేటాయించి ముప్పై కోట్ల రూపాయలు నిధులు కూడా కేటాయించడం జరిగింది దీని మీద మేము బహిరంగంగా చర్చకిద్ద సిద్ధమని ఎన్నోసార్లు ప్రకటించాం మరి ఆ రోజు నుంచి మొదలుకొన్నట్టయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్యవైశ్యులకి మేమే న్యాయం చేశాం మేము తప్ప మిగిలిన వాళ్ళంతా అన్యాయమే చేశారు అనే ఒక నినాదం ఎత్తుకున్నారు ఆహా ఓహో ఏం చేశారో చూద్దామని మేము కూడా ఎదురు చూస్తా వచ్చాం ఈ గత నాలుగు సంవత్సరాల కాలంలో ఆర్యవైశ్యుల్ని విపరీతంగా బోల్డ్ అంత హెరాస్మెంట్ తప్ప ఈ ప్రభుత్వం చేసిందేమీ లేదు ఈ రోజుకి బహిరంగంగా మేము చర్చకు సిద్ధం రోజుకి ముప్పై ఏడు చోట్ల ఆర్యవైశ్యుల మీద దాడి జరిగిన మాట వాస్తవా కాదా ప్రతిదీ మేము పేర్లతో సాక్ష్యాలతో ఫోటోలతో మీడియా కవరేజ్ వీడియోలతో పేపర్ కటింగులతో మేము సిద్ధంగా ఉన్నాం ఆరుగురు ఆర్యవైశ్యుల్ని పెట్టుకున్న ఈ ప్రభుత్వం ఏం సమాధానం చెప్పబోతుంది శ్రీకాకుళం నియోజకవర్గంలో ఒక ఆర్యవైశ్యుడిని నరికి చంపిన మాట వాస్తవం కాదా ఎర్రగొండపాలెంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న ఒక ఆర్యవైశ్యుణ్ణి ఇరవై ఏడు కత్తిపోట్లతో నరికి చంపిన మాట వాస్తవం కాదా టంగుటూరు నియోజకవర్గంలో ఇద్దరు ఆర్యవైశ్య మహిళల్ని దారితోపిడి దొంగల పేరుతో ఇంట్లోకి దూరి కత్తిపోట్లకి గురిచేసి చంపిన మాట వాస్తవం కాదా ఏది వాస్తవం కాదు నంద్యాలలో ఒక మండి అధ్యక్షుణ్ణి నడి రోడ్డు మీద చంపిన మాట వాస్తవం కాదా చెప్పండి నాయకులారా ఆర్యవైశ్యులంతా ఆలోచించాలి ఇదొక్కటే కాదు బెల్లం అమ్మే వ్యాపారస్తుల మీద రాష్ట్ర వ్యాప్తంగా కిరాణా కొట్ల మీద సెబీ దాడులు చేస్తే ఇద్దరు ఆర్యవైశ్యులు తలకాయ ఎక్కడ పెట్టుకోవాలో తెలియక ట్రైన్ కింద ఒకళ్ళు చెరువులో ఒకళ్ళు తలకాయ చచ్చిపోయారు మాట వాస్తవా కాదా దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పిందా ఈరోజు వరకు నేను డిమాండ్ చేస్తున్నా ఈ ప్రభుత్వాన్ని ఆర్యవైశ్యులంటే ఎందుకు మీకింత కక్ష ఆర్యవైశ్యులంటే ఎందుకు మీకింత చులకన మా దైవం అమ్మవారి దేవస్థానాల మీద మీరు ప్రభుత్వం జోలం విధిల్చి గోడలు కూలగొట్టిన మాట వాస్తవమా కాదా దాచేపల్లిలో అమ్మవారి దేవస్థానంలో చుట్టూ ఒక ఎత్తుంటే రోడ్డు వెడల్పు పేరు మీద గోడ మాట వాస్తవం కాదా ఆ రోజు మేము రోడ్డు మీదకి వచ్చి గొడవ చేసిన మాట వాస్తవం కాదా దరిశి నియోజకవర్గంలో కన్యకా పరమేశ్వరం అమ్మవారి దేవస్థానం మీద కక్ష సాధిస్తూ వారి సొంత సైట్ని బస్ షెల్టర్ కావాలని చెప్పి ఆర్యవైశ్య టెంపుల్కి ఉన్న సైట్ని టెంపుల్లో ఒక భాగమైన సైట్ని మీరు కూలగొట్టిన మాట వాస్తవం కాదా అక్కడ కుల విద్వేషాలు రెచ్చగొట్టి మా మా మనుషుల మీద దాడి చేయించిన మాట వాస్తవం కాదా అప్పుడు ఆర్యవైశ్యులందరూ రోడ్డు మీదకి వచ్చి గొడవ చేసిన మాట వాస్తవం కాదా జగ్గేపేటలో వైసీపీ నాయకుడు వైశ్య కుర్రోడి మీద మీ వాళ్ళు కొట్టిన మాట దేహశుద్ధి చేసిన మాట వాస్తవం కాదా ప్రణిగించు పూల్లో ఒక రియల్ ఎస్టేట్ గొడవతో ఒక ఆర్యవైశ్య నాయకుని నడి రోడ్డు మీద అరగంట సేపు ట్రాఫిక్ కాపీ విపరీతంగా కొట్టిన మాట వాస్తవం కాదా విజయవాడ వన్ టౌన్లో వైశ్యుడి మీద దాడి జరిగింది నందిగావ టౌన్లో వైశ్యుడి మీద దాడి జరిగింది వైశ్యుల మీద మాచర్లలో అదేవిధంగా ఒంగోలు సుబ్బారావు గుప్తాని లైవ్ కాల్ చేస్తూ కొట్టి పైశ్చాతిక ఆనందం కొట్టింది మీరు కాదా ఇలా లెక్కేసుకుంటూ పోతే నెల్లూరులో అద్దంకిలో పరుచూరులో గుంటూరులో అత్యధికంగా తెనాలిలో ఐదు సార్లు దాడి జరిగింది ఐదు ఐదుగురు వ్యక్తుల మీద దాడి జరిగింది ఒక దాల్మిల్ ప్రెసిడెంట్ మీద దాడి చేసిన మాట వాస్తవం కాదా ఇంకొక కేటరింగ్ చేసే వ్యాపారస్తుడి మీద దాడి చేసిన మాట వాస్తవం కాదా ఒక ఆర్య వైశ్యుడు ఆస్తిని నిర్దాక్షిణంగా ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా కూలగొట్టి బిల్డింగ్ను నిర్దాక్షిణంగా గంటలో కూలగొట్టి చెత్త ఖాళీ చేసి ఈ రోజు వరకు ఆ బిల్డింగ్ సంవత్సర కాలం అయినా సరే ఆ సైట్లోకి ఎవరిని ఎంటర్ కానీయకుండా పహారా మాట వాస్తవం కాదా డాక్యుమెంట్ ఉంది మా వైశ్యుడి పేరు మీద సైట్ అనుభవిస్తుంది వైసీపీ నాయకుడు ఎవరైతే తెనాల్లో ఎమ్మెల్యేకి చొక్కాలు కుట్టిన వ్యక్తి ఉన్నాడో ఆ కుట్టిన నా కుట్టిన నాయకుడు ఈ రోజు వైశ్యుడి డాక్యుమెంట్లో ఉన్న సైట్ని అనుభవిస్తున్నమాట వాస్తవం కాదా మేము ఆ రోజు అక్కడికి వస్తే మా మీద దేహశుద్ధి ఏ విధంగా మీరు దాడులు చేశారో వాస్తవా కాదా ఆర్యవైశ్య సత్రం సత్రం ముక్కమల క్షేత్రంలో ఆర్యవైశ్య సత్రాన్ని రాత్రికి రాత్రి పాత భవనాలు అని ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా మీరు కూలగొడితే మేము పోరాడితే కోర్టు మొట్టికాయలేస్తే ఈరోజు నోటీస్ పిచ్చి దాన్ని ఆపుకున్న మా బాస్తిని మేము కాపాడుకున్నమాట వాస్తవం కాదా చెప్పండి ఏది వాస్తవం కాదు ఈ వైశ్యుల మీద జరిగిన దాడుల్లో ఏది వాస్తవం కాదు ఏది అబద్ధం ఎందుకు వైశ్యులంటే ఇంత చులకనా ఆర్యవైశ్యుల మీద నిన్నటికి నిన్న ప్రజాప్రతినిధి అండి ఒక ఆర్యవైశ్య నాయకుడు ఒక ప్రజాప్రతినిధిగా ఒక కౌన్సిలర్గా ఎన్నిక కాబడ్డాడు దేశ యుగేందర్ అనే ఒక వ్యక్తి ఇతను కౌన్సిల్లో వైసీపీ వాళ్ళు చేస్తున్న అరాచకాన్ని ప్రశ్నించాడు ఇది తప్పు అని ఒక కౌన్సిలర్గా ప్రజలు అతనికి ఇచ్చిన అతని మీద పెట్టి గెలిపించిన నమ్మకానికి బాధ్యతగా అతను ఒక నిర్ణయం తీసుకొని కౌన్సిల్లో దాని మీద ప్రశ్నిస్తే బహిరంగంగా మీరు కాదా వెనక నుంచి ఉరికొచ్చి అతని మీద దాడి చేసి కొట్టిన మాట వాస్తవం కాదా ఏ వైశ్యులు అంటే ఎందుకు ఇంత చులకన ఈ ప్రభుత్వానికి ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో విఆర్ ట్యాక్స్ పేయర్స్ అటువంటి ఆర్య వైశ్యుల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు ఆర్య వైశ్యుల్ని ఎందుకు కక్ష కట్టారు చెప్పండి కొనిచేటి రోసయ్య గారు చనిపోతే ఈ ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి కనీసం రోసయ్య గారికి ఒక మాజీ ముఖ్యమంత్రి అయిన రోసయ్య గారిని గౌరవించాల్సిన పద్ధతిలో గౌరవించారా ఎందుకు గౌరవించలేదు ఏంటి చెప్పండి ఆర్యవైశ్య నాయకుల్ని వదిలిపెట్టరు ఆర్యవైశ్య గుడుల్ని వదిలిపెట్టరు అమ్మవారి గుళ్ళ వదిలిపెట్టరు ఆర్యవైశ్య సత్రాలని వదిలిపెట్టరు ఏటి గన్నారం కొబ్బరికాయలు అమ్మే ఒక వ్యాపారస్తుడండి ఒక చిన్న ఆర్యవైశ్యుడు అతన్ని కూడా అరెస్ట్ చేసి పదమూడు రోజులు లోపల పెట్టారు ఎవరో గుడి మీద దాడి చేస్తే గుడి ముందు కొబ్బరికాయలు అమ్ముకుంటున్నాడని ఏటి గన్నారంలో అతన్ని తీసుకెళ్ళి పద్నాలుగు రోజులు మీరు ఇబ్బంది పెట్టారే ఏం చెప్తుంది ఈ ప్రభుత్వం ఏం మెసేజ్ ఇస్తుంది ఆర్యవైశ్యుడు ప్రతి ఒక్క ఆర్యవైశ్యుడు ఆలోచించాల్సిన అవసరం దగ్గర పడింది